ప్రైజ్ ది లార్డ్ దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం కలుగును గాక ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఆత్మానుసారమైన జీవితం స్పిరిట్ లెడ్ లైఫ్ వాట్ ఈస్ ద స్పిరిట్ లెడ్ లైఫ్ ఆత్మానుసారమైన జీవితం అనగా ఏమి పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రిక 5:16 కొన్ని వచనాలు నేను చదువుతున్నాను చాలా స్పష్టంగా శరీరానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం గురించి స్పష్టంగా ఉన్నది మరి గలతీ 5:16 చదువుతాను నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ఆత్మానుసారంగా ఎలా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఆత్మ సహాయం కోరాలి రక్షణ పొంది బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మనే వరాన్ని ఎప్పుడు అడుగుతూ ఉండాలి మరి ఆత్మచేత అనునిత్యం నింపబడుతూ ఉండాలి ఆత్మ పూర్ణులై ఉండాలి శారీరకమైన వాంఛలను ఇచ్ఛలను జయించడానికి ఉన్న శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుంటారు అందుకే వారి జీవితము ఆత్మానుసారంగా ఉంటుంది ఆత్మానుసారంగా ఉన్న జీవితం శరీరేచ్ఛలను నెరవేర్చదు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించు శరీరం ఒకటంటే ఆత్మ ఒకటంటుంది ఆత్మ ఒక కమాండ్ ఇస్తే శరీరం మరొక కమాండ్ ఇస్తుంది ఆదేశం ఇస్తుంది మరి ఆత్మానుసారంగా నడుచుకున్న వారు శరీర నియమాలకు విరుద్ధంగా ఆత్మ నియమానుసారంగా వారు జీవించగలగడానికి శక్తి పొందుకుంటున్నారు ఇది రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నా మరి ఆత్మతో నింపబడిన వారికి శరీరేచ్ఛల మీద విజయం ఉంటుందని ఇక్కడ స్పష్టంగా రాసింది మనం ఏది చేయాలని ఆశిస్తున్నామో అది శరీరము చేయనివ్వకుండా మరి ఆ మనల్ని అణిచివేస్తుంది అందుకే ఆత్మను పోషించాలి ఎప్పుడు ఏది బలంగా పోషింపబడుతుందో దానికి విజయం వస్తుంది ఆత్మను పోషిస్తే ఆత్మకు శరీరం మీద విజయం ఉంటుంది నువ్వు శరీరాన్ని పోషిస్తుంటే శరీరము ఆత్మ మీద విజయం సాధిస్తుంది అప్పుడు నీవు శరీరం చెప్పేది వింటావు ఆత్మ చెప్పేది వినబడదు నీకు వినవు అంటే విధేయత చూపో అందుకే ఎప్పుడు ఆత్మను పోషించాలి మనం ఎందుకు ఉపవాసం ఉండమని మరి సంఘంలో చాటిస్తున్నాము నేర్పిస్తున్నాము అంటే ఆత్మ పోషణ కావాలి శరీరం మీద విజయం కావాలి శరీరం ఎప్పుడు మరి శరీరేచ్ఛలకు నీ శరీరానికి గురి చేస్తుంది అట్టి ఇచ్ఛల మీద నీకు విజయం కావాలంటే తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయడం ద్వారా అట్టి విజయం సాధించగలుగుతావు మీరు ఆత్మచేత నడిపింపబడినట్ల ధర్మశాస్త్రము లోనైన వారు కాదు శరీర కార్యాల గురించి ఇక్కడ పౌలు భక్తుడు గలతీయులకు రాస్తున్నాడు శరీర కార్యాలు ఏంటి అన్నప్పుడు అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన ఈ ఒక పెద్ద జాబితా ఇచ్చినాడు శరీర కార్యాల గురించి తర్వాత వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని అంటున్నాడు అయితే ఆత్మఫలం కూడా చెప్తున్నాడు శరీర కార్యాలు చెప్తున్నాడు ఆత్మకార్యాలు చెప్తున్నాడు శరీర ఫలములు చెప్తున్నాడు ఆత్మఫలం చెప్తున్నాడు ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇట్టి వాటి విరోధమైన నియమం ఏదీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం చూడండి ఆత్మానుసారంగా నడిచే జీవితాల్లో క్రమం ఉంటుంది డిసిప్లిన్ చూడండి క్రమము ఆత్మ ద్వారా వారికి లభిస్తుంది శరీరానుసారులు క్రమం పాటించలేరు వారు అక్రమంలోనే జీవిస్తారు ఈ రెండు రెండే అన్నమాట రెండు ఒకదానికొకటి విరోధంగా ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది అందుకే ఆత్మ చేత మనం నింపబడితే మనం వీటి మీద శరీరేచ్ఛల మీద విజయం సాధించగలమని అర్థం ఇక్కడ శరీరము ఆత్మ మధ్యలో ఒక పెద్ద పోరాటం అని పౌలు సూచిస్తున్నాడు ఆ శరీరము ఆత్మకును వ్యతిరేకంగా అపేక్షిస్తుంది శరీరం ఏం కోరుతుంది ఆత్మ ఏం కోరుతుంది ఆత్మ దేవుని సన్నిధి కోరుతుంది ఆత్మ ప్రార్థించమని అంటుంది ఆత్మ ఉదయకాలం లేవమంటుంది ఆత్మ తిండి నిగ్రహం పెట్టుకోమంటుంది దాని విరుద్ధంగా శరీరం అంటుంది పండుకోమంటుంది సోమర్తనం చెడు అలవాట్లు తిండిపోతుతనం ఇవన్నీ కూడా శరీర క్రియ ఎప్పుడు వీటి మధ్యలో పెద్ద పోరాటం అందుకే మనం శరీరాన్ని అదుపులో పెట్టడానికి ఉపవాసం ఉండి ఆత్మకు విజయాన్ని సాధిస్తూ ఉన్నాం అంటే ఆత్మ పూర్ణంగా ఉండడానికి చేయిస్తున్నాం పరిశుద్ధాత్మ నియంత్రణలో మన జీవితాలు ఉండాలని ఆశపడుతున్నాం శరీరం మీద విజయం సాధిస్తున్నాం అంటే ఈ రెండిటికి పోరాటం ఏది గెలిస్తే అది దాని ఆధీనంలో ఉంటుంది మన ఆత్మ కాబట్టి ఆత్మ చేత
मरी నడిపింపబడాలని ఆత్మపూర్ణులు కావాలని శరీరం మీద విజయం సాధించాలని ఎప్పుడొక తపన విశ్వాసికి ఉండాలి శరీర కార్యాలు జాబితా ఇక్కడ ఇచ్చినాడు ఒక పెద్ద పట్టిక ఇస్తున్నాడు దీంట్లో ఒక 15 రకాలు ఉన్నాయి జారత్వం అంటే మనకు తెలుసు లైంగిక అనైతిక జీవితం క్రైస్తవ మరి మార్గం ఏం బోధిస్తుంది పవిత్రంగా ఉండాలని బోధిస్తుంది ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధుడుగా ఉండాలని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటాం మరి అపవిత్రత అంటే ఏంటంటే ఒక భక్తుడు ఇలాగంటాడు ఒక కుర్పు నుండి స్రవించే చీము లాగా ఉంటదట అపవిత్రత అంటే హృదయముల నిండా ఇచ్చలు శరీర ఇచ్చలు ఉన్నాయి ఆ తర్వాత అపవిత్రత ఉంది కాబట్టి అది ఒక పుండు లాగా పుండు నుండి స్రవించే ఆ చీము లాగా తన జీవితాన్నంతా కూడా మలినం చేస్తుందని అంటాడు తర్వాత దేవుని సన్నిధికి ఇది దూరం చేస్తుంది ఆత్మీయ అపవిత్రత కాముకత్వం అంటే మనకు తెలుసు ఎలాంటి ఆనందం పొందకైనా ఆ స్వభావం ఆ శరీర స్వభావం ముందు ఉంటుందని అర్థం అత్యాశను చూపెడుతుంది దాని కాని కార్యాలను కోరుతుంది తర్వాత విగ్రహారాధన మనకు తెలుసు మానవ కల్పితమైన విగ్రహాలను పూజించుట దేవునికి అసహ్యమైన కార్యము దేవుని స్థానంలో మరి దేనికైనా మనం ప్రాధాన్యత ఇస్తే అది ఒక విగ్రహారాధనగా మారుతుంది అభిచారం అంటే మరి చేతబడులు బాణమతికి సంబంధించిన ఆచారములు దయ్యపు శక్తులను ఆశ్రయించడం దేవుని శక్తిని వదిలి మరి దయ్యములను ఆశ్రయించడం మంత్ర తంత్ర శక్తులను ఆశ్రయించడం అది చాలా కోపము దేవునికి అది ఒక శరీర కార్యం అని మర్చిపోకూడదు ద్వేషములు అంటే మనకు ఇతరుల మీద మరి శత్రుత్వం ఇతరులను ద్వేషించడం ఇది కూడా దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు ప్రేమ స్వరూపియైన దేవుని స్వభావం కలిగి ఉండాలి ఎప్పుడు మన ప్రేమతో నింపబడాలి ఇతరులను ద్వేషించకూడదు వారిని కొరకు ప్రార్థన చేయాలి ప్రేమించాలి సహాయం చేయాలి కానీ ద్వేషించడానికి వీల్లేదు అది సాతాను స్వభావం అన్నమాట తర్వాత కలహం కొందరు కలహ ప్రియులు ఎప్పుడు కలహిస్తూనే ఉంటారు వాళ్ళకి ఇష్టం కలహం రేపడం పగ కలహమును రేపుతుందంట ప్రేమ దోషములన్నిటిని కప్పుతుందంట ప్రేమ అనేది ఆత్మ స్వభావం మరి మనకు తెలుసు ప్రేమ నుండి ఉద్భవించే నవ రుచులు తెలుసు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం విశ్వాసం సాత్వికం దయాళుత్వం మంచితనం ఆశానిగ్రహం ఇవన్నీ కూడా ప్రేమ అనే ఫలం నుండి ఉద్భవించే నవ రుచులను ఎంత అద్భుతం ఇలాంటి ఫలంతో నిండి ఉన్న విశ్వాసులను భక్తులను చూసినప్పుడు మనకు ఎంత కడుపు నిండిపోతుంది కదా అది దైవికమైన స్వభావం అన్నమాట ఈ కలహము కయ్యాలు కోపము ద్వేషము ఇవన్నీ కూడా మరి ఆ శరీర కార్యాలను సూచిస్తుంది క్రోధం మరి ఆగ్రహం కొన్ని కుటుంబాల్లో కోపం క్రోధం ఒక కుటుంబం వచ్చింది పెళ్లి కార్యం 4 రోజులే ఉంది ఇంకా భయంకరమైన పోరాటం కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు కలహిస్తున్నారు కొట్టుకుంటున్నారు అల్లరి చేస్తున్నారు ఏం సాక్ష్యం ఉంటుంది అన్నిల ముందు చూడండి మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి అందుకే ఈరోజు స్పిరిట్ లెడ్ లైఫ్ ఆత్మ నియంత్రణలో ఉన్న జీవితం ఎంత రమ్యంగా ఉంటుంది కాబట్టి మనం ఇది గమనించాలి తర్వాత కక్షలు కక్షలు అంటే ఇతరుల కీడు ప్రయత్నించడం కీడు చేయాలని ప్రయత్నించడం ఇదంతా దేవుని స్వభావం కాదు ఆత్మ స్వభావం కాదు ఇతరికి మేలు చేయాలి మనం కీడు బదులుగా మేలు చేయడం ఆత్మ స్వభావం కీడు అనుభవించినా మరి ఇందుకొరకే మనం పిలవబడినామని మనం తలంచుకోవాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు ఒకవేళ నీ కీడు చేసిన వారు చేస్తున్నారని నువ్వు గ్రహించినా వారికి తిరిగి నువ్వు మేలు చేయడం అది ఆత్మ స్వభావం తర్వాత భేదములు అంటే భేదములు సృష్టించేది శరీర స్వభావం మరి కుటుంబాలు చూసినప్పుడు తల్లి పక్షం ఒకరు తండ్రి పక్షం మరొకరు తల్లిదండ్రుల మధ్యలో పెద్ద యుద్ధం ఆ కుటుంబంలో నెమ్మది ఎలాగుంటుంది పార్టీలు అన్నమాట స్ప్లిట్ అలాగే ఎప్పుడు కూడా చేయదు ఆత్మ చేత నింపబడిన తల్లి ఎప్పుడు కూడా తండ్రి పిల్లలు తాను అందరూ ఒక్క తాటి మీద నడవాలని కోరుతుంది ప్రార్థన చేసి పొందుకుంటుంది అంటే అక్కడ ఐక్యత అక్కడ ప్రేమ అది ఆత్మ స్వభావం ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటుందని దేవుడు ఆశీర్వాదం కలుగని ఆజ్ఞాపిస్తాడని 133వ కీర్తనలో మనం చూస్తాం ఐక్యత ఎప్పుడు కూడా ఆత్మను సూచిస్తుంది ఆత్మ స్వభావాన్ని సూచిస్తుంది వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐక్యత ఉన్న దగ్గర మరి ప్రేమ ఉంటుంది ఇవన్నీ దైవికమైన స్వభావాలు విభేదాలు ఉండవు విమతములు అంటే తప్పుడు బోధలు తప్పుడు బోధలకు ఎప్పుడు కూడా మనం వంగకూడదు అసూయలు చూడండి ఈ అసూయ మన హృదయంలో ప్రవేశిస్తే అది శారీర స్వభావం అది సకల వ్యాధులకు మూలం అంటే ఇతరులకు కలిగి ఉన్న దాన్ని నువ్వు పొందాలని ఆశిస్తున్నావు అవసరం లేదు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండడం ఎంత సంతోషం ఆత్మీయ జీవితంలో దైవభక్తితో కూడిన కొంచెమే శ్రేష్టం కంటెంట్మెంట్ విత్ గాడ్లినెస్ ఇస్ గ్రేట్ గెయిన్ అంటారు గొప్ప లాభం అంటారు
ఉన్నదాంతో తృప్తి కలిగి దేవుని కలిగి ఉంటే ఎంత సంతోషం, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం అని వాక్యంలో. తర్వాత చూసినప్పుడు మత్తతులు అంటే మత్తు పదార్థాలకు బానిసలగడం, త్రాగుడు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శారీరకమైన స్వభావం. అందుకే శరీరము ఆత్మ ఎప్పుడు పోరాడుతుందంట, ఒకదానికొకటి విరోధంగా పోట్లాట. ఆత్మనే గెలవాలి ఎప్పుడు. ఆత్మ నియంత్రణలో విశ్వాసుల జీవితం ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు తాము అదుపు చేసుకోలేని ఆనందాన్ని అనుభవించాలని తలంచి అసభ్యకరమైన వినోదాలు ఇలాంటివన్నీ కూడా శరీర కార్యములే. ఇటు వాటి బానిసలైన వారు ఆత్మచేత నడిపింపునకు లోనైన వారు కారు. వారు శరీరేచ్ఛలకు బానిసలై ఉన్నారు. వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఈ పరిశుద్ధాత్మ శక్తి శీర్షికలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, వీ హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవా, ఎప్పుడు నన్ను ఆత్మ నియంత్రణలోనే నడిపించమని కోరాలి. ఉదయకాలం లేచినప్పుడు శరీరం నాపై విజయం సాధించకుండా, శరీరేచ్ఛలకు నేను గురి కాకుండా, శరీరేచ్ఛలకు నేను బానిసనే ఈ సాతానుకు మరి నేను దాసుడను కాకుండా, ఆ శరీరేచ్ఛల మీద విజయం సాధించడానికి నన్ను ఆత్మతో నింపు. ఆత్మ పూర్ణులైన జీవితం ఎలాగుంటుంది? బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే అవన్నీ మరి మనం ధ్యానించాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆశపడాలి. శరీరేచ్ఛలను బట్టి మనం విత్తుతే క్షయం అనే పంట కోస్తామని గలతీ పత్రిక 6:8 ఉంది. మరి ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయం అను పంట కోయ, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అను పంట కోయ. ఎంత చక్కగా ఉంది మాట. అంటే నువ్వు శరీర కార్యాల మీద ధ్యాస ఉండి శరీరానికి, నువ్వు శరీరాన్ని పోషిస్తూ పోషిస్తూ ఆత్మకార్యాలను వదిలిపెడితే నువ్వు క్షయం అనే పంటకు వస్తావు. పాపం చేస్తావు, పాపం వల్ల వచ్చే జీతం క్షయమే కదా, మరణం. అది ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే నిత్య జీవం అనే పంటకు వస్తావండి. ఇంకా ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు రోమీలోకి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 8:5-9 వరకు నేను చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు సొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు సొంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలేనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. శరీర స్వభావం మనలో ఉంటే వీ కెనాట్ ప్లీజ్ గాడ్. మనం దేవుని సంతోషపరచలేమంట. ఎందుకంటే ఎప్పుడు మనకు దేవుని మీద మనసు ఉండదు. శరీరానుసారులు శరీర విషయమే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనసు ఉంటారు. అంటే ఈ శరీరానుసారమైన మనసు మనల్ని ఎక్కడికి లాక్కొని వెళ్తుంది? మరణానికి తయారుతీస్తుంది. ఆత్మానుసారమైన మనసు మనం ఎక్కడికి నడిపిస్తుంది? జీవమును సమాధానం నడిపిస్తుంది. ఏలేనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంది, మరి దేవునికి లోబడదు అది. అందుకే శరీర శుభం గలవారు దేవుని సంతోషపరచనేరారు. దేవుని ఆత్మ మీలో నివసించి నెడల మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. మన దేవుని ఆత్మ మనలో ఉందని మనకు తెలుసు. మనం దేవుని ఆత్మ గలవారం, పరిశుద్ధాత్మతో నింపబడిన వారం అయితే మనం ఎప్పుడు కూడా శరీరానికి మొగ్గు చూపం. మనం ఎప్పుడు ఆత్మ వైపే మొగ్గు చూపుతాం. మరి శరీర స్వభావం గలవారం కాము, ఆత్మస్వభావం గలవారం. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అందుకే ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలని. ఎందుకంటున్నాం అంటే పరిశుద్ధాత్మ మనలో లేకుంటే మనం ఆయన వారము కాము. ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు. అంటే వీ బిలాంగ్ టు ద వరల్డ్. మనము ఆత్మానుసారంగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలి, ఆత్మ నియంత్రణలో మన జీవితాలు ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు నేతృత్వం వహిస్తుంది. పరిశుద్ధాత్మక ఆధీనంలో మనం ఉంటున్నాం, పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాం, పవిత్రమైన జీవితాలు జీవిస్తున్నాం. మనం ఎప్పుడు కూడా శరీరేచ్ఛలకు లొంగడం లేదు. శరీరము ఆత్మ మీద విజయం సాధించినప్పుడే మనము ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి శక్తి పొందుకుంటున్నాము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఒకవేళ ఆత్మ మీలో నివసిస్తే ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. చాలా స్పష్టంగా ఉంది ఈ రెఫరెన్స్లన్నీ. మరి ఇంట్లో మీరు తిరిగి ధ్యానించండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. తిరిగి మీరు చూడండి, 12-14 చదువుతాను. Romans 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మనం శరీరమునకు రుణస్థులం కాం. దేర్ఫోర్ బ్రదర్, వీఆర్ డెటర్స్ నాట్ టు ద ఫ్లెష్ టు లివ్ ఆఫ్టర్ ద
ఫ్లెష్. ఈ రుణాన్ని యేసుప్రభు సిలువలో ఆ రుణము చెల్లించినాడు కదా, మన రుణాన్ని కొట్టివేసినాడు. మనము స్వాతంత్రం పొందుకున్నాం ఆత్మలు. అందుకే ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేర్ ఇస్ స్పిరిట్, దేర్ ఇస్ లిబర్టీ. మన సాతాను యొక్క కట్ల నుండి విడిపింపబడినాం కదా. అందుకే శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరమును గృణస్థులం కాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లు చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. ఎలా చంపాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపమంటున్నాడు. చంపాలంటే మనం కత్తి కావాలి కదా. ఆ ఖడ్గం మన చేతిలో ధరింపజేసినాడు దేవుడు. ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత పాపాన్ని మనం చంపేయాలి. అది రెండంచులు గల ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గం ద్వారా ఈ శరీర కార్యాలు, ఈ జాబితా 15 అంశాలు దాంట్లో ఉంది, అవన్నీ కూడా చంపి పారవేయాలి. మనము శరీరానుసారంగా ప్రవర్తించే చనిపోతాం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవునికి లోబడితే మనకు నిత్య జీవం. ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లు మనం బ్రతుకుతాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. As many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని చేత ఎందరు నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. సన్షిప్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నేను ద్విమనస్కులను ద్వేషిస్తున్నానండి. చాలామందికి దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. ఇటు శారీరకమైన కార్యాలు చేయాలి, అటు ఆత్మీయంగా కూడా ముందుండాలనుకుంటారు. అందుకే వాక్యంలో ఉంది, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటకొస్తాడని చాలా స్పష్టంగా మరి గలతీ పత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తాడు. మీరు అనుకోబాకండి ఇటు అటు ఉందామని. అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఉందామంటే ఎటు కాకుండా అయిపోతారు. జాగ్రత్త. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. యూ హ్యావ్ టు బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆత్మానుసారంగా ఉండాలి, నువ్వు శరీర క్రియలను చంపివేయాలి. మరి దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. గలతీ 6:7 చదువుతున్నాను, 6:7 వచ్చిన మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. ఈ లోకాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించి పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని మీరు గమనించినారా? ఎప్పుడైనా అన్ని రోగాలు తెచ్చుకుంటారు శరీరం సుఖవ్యాధుల చేత బాధపడి చివరికి అదే జారత్వం చేసేవానికి రొట్టె తునుక కూడా దొరకదంట. ఆఖరి అన్ని పోగొట్టుకుంటాడు, అన్ని పోగొట్టుకుంటాడు. అందం, రూపం, ఆరోగ్యం, వానికున్న ధనము, ఆస్తి, వాని పలుకుబడి అంత నష్టమైపోతుంది. చెడ్డ పేరు, అంటే శరీరేచ్ఛలకు లోనైన వారికి ఏది మిగలదు. ఎందుకంటే దే వెంట్ ఆఫ్టర్ సీకింగ్ ద ఫ్లెష్. అదే ఆత్మానుసారంగా ఆత్మను వెంబడించి ఆత్మ నియమంలో, ఆత్మ నియంత్రణంలో, ఆత్మ స్వాధీనంలో మరి ఆత్మ పూర్ణంగా ఉండి ఆత్మానుసారమైన జీవితం జీవించేవారు. పేరు, ప్రఖ్యాతులు, మరి సర్వ సంపదలు, సమృద్ధి, దైవాశీర్వాదాలు, మరి వారి జీవితం వెలుగుమయంగా ఉంటుంది. వారు అనేకులను నీతి మార్గాలను నడిపిస్తారు, దైవ కార్యాలు చేస్తారు, దైవ చిత్తం నెరవేరుస్తారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు, దేవుని నియమాల్లో ఉంటారు, సాతాను మీద విజయం పొందుకుంటారు. శరీరేచ్ఛలను అణిచివేసి ఆత్మతో నింపబడి ఆత్మానుసారమైన జీవితం జీవించి వారు వెలుగుతారు. అందుకే ఈ వక్ర జనం మధ్యలో జీవవాక్యమును పట్టుకుని జ్యోతుల వలె వారు ఉంటారు. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, శరీరానికి లొంగరు. అలాగూ వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, జీవ కిరీటాన్ని పొందుకుంటారు. నీతి కిరీటం వారి కొరకు దాచబడి ఉందట. మంచి పోరాటం. పౌలు అంటారు, మంచి పోరాటం పోరాడినాను. దేంతో పోరాడినావు పౌలు అంటే, అవును శరీరంతో పోరాడినాను, లోకంతో పోరాడినాను, శరీర ఇచ్చలతో పోరాడినాను, పాపంతో పోరాడినాను, సాతంతో పోరాడినాను, మంచి పోరాటం నేను పోరాడినాను. ఎవ్రీడే యూ హ్యావ్ దిస్ బ్యాటిల్. ఇది ఒకదానికోటి విరుద్ధంగా ఉంది కాబట్టి నిరంతర పోరాటం ఇది, ఈ పోరాటం. అందుకే అంటారు క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, పోరాటం. ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. పోరాడుతూ ఉంటాం అన్నమాట. పోరాడి గెలుస్తావు, గెలుపు నీదే, ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు కదా. సదాకాలం ఉంటానన్నాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటాను. కాబట్టి దేవుడున్నవాడు గెలుస్తాడు. దేవుడిని పక్షమందు ఉంటే నీకు విరోధి ఇవ్వడు. నువ్వు గెలుస్తావు తప్పకుండా, గెలిచి మంచి పోరాటం పోరాడి. అది ఒకసారి సిమెట్రీకి వెళ్ళినప్పుడు ఎవరు చనిపోతే పచ్చి తాగుబోతు, పచ్చి వ్యభిచారి. చనిపోయిన ఆ యొక్క టూమ్ స్టోన్ పెద్ద ధనవంతుడు కాబట్టి పెద్ద పెద్ద నల్ల బ్లాక్ స్టోన్తో కట్టినారు. కాబట్టి దాని మీద రాసి ఉంది, మంచి పోరాటం పోరాడితేనే
మరి నా విశ్వాసము కాపాడుకుంటిని, నా పరువు కడముట్టించిదిని, నా కొరకు నీతి కిరీటము దాచబడి. అంటే మా అది తిమోతి పత్రికలు రాసిన ఆ వచనం ఒకటి రాసింది ఆ టూమ్ స్టోన్ మీద. మరి నాకైతే చాలా గమ్మత్ అనిపించింది. ఏం పోరాటం పోరాడినాడు తను, తన శరీరేచ్ఛలకు ఆయన లొంగిపోయినాడు, వ్యభిచార పాపం చేసినాడు, కుటుంబము చక్కగా లేదు, దేవుని మందిరానికి రాకపోయేది, తప్ప తాగి తిరిగేది, రోడ్డు మీద పడితే లేస్తూ ఉంటే కుటుంబ సభ్యులు తెచ్చి మోసుకొని తెచ్చి ఇంట్లో వేసేది. ఒక మంచి పేరు లేదు, మంచి జీవితం లేదు, ఏం మంచి పోరాటం పోరాడు. చూడండి, ఇలాగూ దేవుని వాక్యం వాళ్ళ సొంతంగా అంటే అనుకూలంగా తీసుకుంటారా? దేవుని వాక్యం అలాగూ అంత చౌకగా తీసుకోవచ్చా? కొందరు భక్తులు మరణించినప్పుడు భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది. భక్తులు మరణించినప్పుడు ఇది రాస్తే ఎంత అర్థవంతంగా ఉంటుంది. మంచి పోరాటం పోరాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించినాను, ఇదిగో నా కొరకు నీతిగిరి. అది ఎంత అర్థవంతంగా ఉంటుంది కదా. అలాగూ ఇదొక పోరాటం, ఈ పోరాటంలో విజయం నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణులకు సంపూర్ణ విజయం ఉంది. దోస్ ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ట్రయంఫ్ ఓవర్ ద ఫ్లెష్. చూడండి, శరీరం మీద విజయం కావాలంటే నువ్వు ఆత్మపూర్ణత కావాలి. మరి జీవితాంతము పవిత్రత కాపాడుకోవాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి అని అంటే హౌ మచ్ యు నీడ్ ద ఇన్ఫిలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంత ఆత్మ చేత నింపబడితే కానీ పాపం మీద విజయం నీకు ఉండదు, శరీరం మీద విజయం నీకు ఉండదు, లోకం మీద విజయం ఉండదు. కాబట్టి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువ, ఆత్మానుసారమైన జీవితం నాకు దయచేయమని ప్రార్థన నిరంతరం చేస్తూ ఉండాలి. ఆత్మ చేత నింపబడుతూనే ఉండాలి, నింపబడుతూ. ఇట్స్ ఏ కంటిన్యూస్ టెన్స్. అంటే ఎవ్రీ డే యు నీడ్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామనకు స్తోత్రం. ఆత్మ చేత శరీర క్రియలు చంపాలని వాక్యంలో దేవుని వాక్యాన్ని పఠించడం, ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మను కోరుకోవడం, ఆత్మ నియమంలో నడుచుకోవడం, ఆత్మానుసారమైన జీవితం కోరుకోవడం ఎంతో గొప్పది. ఈ లోకంలో ఈ మాలిన్యంతో నిండిన లోకం, పాపంతో నిండిన లోకం, సాతాను తాండవం ఆడుతుంది. ఏర్పరచబడిన భక్తులను సైతం పడగొట్టాలని వారి పన్నాగాలన్నీ కూడా నిష్ఫలం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఎప్పుడు మేము ఆత్మ చేత నడిపింపబడాలి. వాడు కుయుక్తి పరుడు, సాతానుడు తంత్రవాది, వాడు ఏ నిమిషం మమ్మను జారగొడతాడు. పడవేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిత్యనాశనం కాదు, మేము ఆత్మ చేత శరీర క్రియలను చంపి విజయం ఉంది మా కొరకు దాచబడిన దేవుని రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలి. నిత్యరాజ్యానికి వారసులు కావాలి. దేవుని చిత్తం నెరవేర్చిన వారి ఈ లోకంలో మేము శరీర క్రియల మీద విజయం సాధించడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మము అందరి మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. క్షమా భాగమునీయ వినుదీతువా, ధరలోన ధనకాండ్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనకాండ్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీ
నీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభు కీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీ